గత పాలకులు పెట్టారు మద్యం తాగకుండా నియంత్రించని. పైగా తాగండి, ఊగండి, మా ఆదాయాన్ని పెంచండి, మేము మళ్ళీ అవి తీసుకుపోయి భర్తలు చనిపోతున్నాం లేకుంటే ఇంకోటో ఇంకోటో వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాల కింద పెన్షన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు తప్ప ఈ మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం. మద్యం మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక సెన్సార్, మేము ఇవాళ ర్యాలీ చేద్దామంటే ఇంతమంది పోలీసులు శాంతియుత ర్యాలీకి పర్మిషన్ లేదు. కానీ ఒక అశ్లీల కార్యక్రమాలు లేదా పబ్బులు లేదా ఇంకేదో ఇంకేదో ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల తర్వాత మన టీవీలలో కానీ వాట్సాప్లలో కానీ అశ్లీలతో కూడుకున్నటువంటి వీడియోస్ వస్తుంటే వాటి మీద మాత్రం ఈ ప్రభుత్వం సెన్సార్ లేదు, నియంత్రించాలి. వీడియోలలో కానీ వాట్సాప్లలో కానీ టీవీలలో కానీ ఇవన్నిటి కూడా సెన్సార్ చేయాలి. ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయేమో, పెద్ద ఎత్తున 24 గంటలు ఇవాళ ఒక కార్యక్రమం ఉందంటే ఏమవుతుంది ఏమవుతుంది పెడతాం. మరి ఇవన్నీ రాష్ట్రంలో ఇంతమంది మహిళలు, మా యొక్క మహిళల యొక్క జీవించే హక్కును కాలరాసి మహిళల యొక్క శరీరాలతోటి ఈ రకంగా నడుస్తుంటే ఎందుకు నియంత్రించలేకపోతుంది ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. హారతి కుటుంబానికి న్యాయం జరగాలి, నిందితుడిని కఠినంగా ఉరిశిక్ష వేయాలి, ఉరిశిక్ష చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. అక్క అమ్మ చిన్నక్క అభిరామం చిన్నక్క అన్న అండే ఆ పిల్లని అమ్మిందయ్యా, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా తప్పు వాడు పేపర్లలో అంత కాదు చిన్నక్క మమ్మీ డాడీ అని అని పిలిచి పిలుపు మేము అదే కొడుకు కొడుకు కదా అమ్మ అంటే అనుకున్నా పని చేస్తానని ఎలాంటి అనుమానం రాలేదయ్యో. వాడు వాడు ఒక్కడ కిరాయి పెట్టుకున్నాను కూడా మాకు తెలియదు. మా పా పెద్ద పాప కిరాయి నేను 6 టైమ్స్ మా పాప వస్తేనే ఆడపిల్లలకు రక్షణ కలుగుద్దని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. చిన్న పసిపాప 6 నెలల పసిపాప నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు వరకు కనీస రక్షణ లేదు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటు చూడబోతే రాష్ట్రంలో కనీసం రాష్ట్ర మహిళా కమిషన్ లేని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర మహిళా కమిషన్ లేకుంటే ఎక్కడ మా సమస్యల్ని చర్చించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వాళ్ళ మహిళలు నెమ్మదిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు కానీ రేపు భవిష్యత్తులో గల్ల బట్టి నిలేస్తారు, గల్ల బట్టి నిలేస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళలకి రక్షణ లేదు, మరి దళితులు గిరిజనుల పైన ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, మా పిల్లలకు జరగట్లేదు అని చెప్పేసి మీరు కామ్గా ఉంటున్నారేమో, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారేమో. భవిష్యత్తులో వాళ్ళ ఈ ఆడపిల్లే కాదు, రేపు మీ ఆడపిల్లే కావచ్చు. అందుకోసమని ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి, ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే హారతి కేసును పరిష్కరించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి 5 డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మహిళల నాన్న ప్రాణాలకు రక్షణ లేకుండా రక్షణ లేకుండా కలిగింది. కావున కేసీఆర్ వెంటనే ఫాస్ట్ కోర్టు వెంటనే అమలు చేయాలి. ఈ మహిళలకు రక్షణ వెంటనే కల్పించాలి. శాంతి భద్రతగా ర్యాలీ చేసి ఉంటారు, ఇంతమంది పోలీసు బందోబస్తు పెట్టిండు. అలాగే ఈ ర్యాలీకి పెట్టిన బందోబస్తును మహిళలకు రక్షణగా అక్కడక్కడ మరి పెట్టవచ్చు కదా కేసీఆర్ గారు. మహిళల పట్ల రక్షణ లేకుండా అయిపోయింది. మీరు వచ్చిన కానుండి దయచేసి మహిళలకు న్యాయం జరగాలి. చనిపోయిన హారతి టెక్లక్ష్మికి మానసకు, అలాగే మరి ఎస్సీ ఎస్టీ మహిళలు చాలామంది, మరి రూరల్ జిల్లాల్లో చాలామంది చనిపోయిన మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. మరి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి. ఈ అత్యాచారాలు చేసే నాయకులను మరి శిక్షించాలి, కఠినమైన శిక్ష పడాలి. మరి వీళ్ళకి చెప్పే బుద్ధి ఇంకోళ్ళకి రావాలి. దయచేసి కేసీఆర్ గారు నేను చెప్పే మాటల్ని దయచేసి వినండి మీరు. మరి ఆడపిల్లలు మీకు ఉన్నారు కదా, దయచేసి కేసీఆర్ గారు మరి ఫాస్ట్ ట్రాక్ వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నా. నేను ఎమ్మార్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షులను నా పేరు ఇన్నూర్ కవిత. చూడకుండా చంపి వాడు ఇంటికి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి వాడు నొంగిపోయినా కూడా వాళ్ళు ఇంకా ఉరి తీయకుండా మరి జైల్లో పెట్టి వాళ్ళు వేపుతున్నారు. మీరందరూ కలిసి మరి వాళ్ళని వెంటనే మా మహిళలకు న్యాయం చేసి, వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి న్యాయం చేసి రేపు పెళ్లి చేసుకోపోయి ఉద్యోగం చేసుకొని పిల్లకు అన్యాయం చేసి మరి పిల్లలు తగిన శిక్ష